हेलो अंडी अंदर की नमस्ते नेनु मी ममता वेलकम टू ममता स्मस्ती मन चैनल सेमिया तो उपमा पायसम काकुंडा कोंचें डिफरेंट गा एग सेमिया नी प्रिपेर चेस्तुन्नानु नूडिल्स कंटे कूडा भले टेस्टीगा उंटुंदी नूडिल्स अयिते पिल्ललकी अरगवनि कोंचें पेट्टडानिकी आलोचिस्तामु ई सेमिया एग अयिते चाला ईजीगा पिल्ललकी अरिगिपोतुंदी भले इष्टंगा कूडा तिंटारु लेट चेयकुंडा वीडियोलोकी वेल्लिपोदामु मुंदुगा दानि कोसम स्टव ऑन चेसि पैन पेट्टुकोनि ఒక కప్పు రోస్టెడ్ సేమియాని తీసుకున్నానండి నేను ఆయిల్ గాని నెయ్యి గాని ఏమీ వేయకుండా ఒక నిమిషం వేయించుకోవాలి మీరు రోస్టెడ్ కాకుండా మామూలు సేమియాని తీసుకుంటే కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి ఒక కప్పు సేమియాకి 3 కప్పులు లేదంటే 4 కప్పుల నీళ్ళని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో 1/2 స్పూను ఉప్పును వేసుకొని 80% సేమియాని కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ లో 2 నిమిషాలు అయితే చక్కగా ఉడికిపోతుంది ఇలా సేమియా మనకు 80% ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ లోకి స్ట్రైనర్ సహాయంతో ఈ సేమియాని వడగట్టుకోవాలి అలాగే ఇందులో ఒక గ్లాసు చల్లటి వాటర్ ని పోసుకోవాలి తర్వాత ఇది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 కోడిగుడ్లని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో 1/2 స్పూను పసుపు అలాగే 1/2 స్పూను మిరియాల పౌడర్ తర్వాత 1/2 స్పూను కారము 1/2 స్పూను ఉప్పు వేసుకొని వీటిని కలుపుకోవాలి ఇలా కోడిగుడ్లు ముద్దల్లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కోడిగుడ్డుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇదే pan లో 2 స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 కప్పు బీన్స్ 1 క్యారెట్ 4 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి 1 మీడియం సైజ్ లో ఉన్న ఆనియన్ ని వేసుకోవాలి మీరు క్యాప్సికం గాని కాలీఫ్లవర్ గాని మీకు నచ్చిన కూరగాయలను వేసుకోవచ్చండి హై ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి ఇలా 2 నిమిషాల తర్వాత 4-5 సన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా అన్ని ఒక 30% ఉడికిపోయిన తర్వాత మనము ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి సేమియా వేసుకొని ఇదంతా ఒకసారి కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి ఈ వెజిటేబుల్స్ కి సేమియా పట్టే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ ని వేసుకోవాలి తర్వాత 1/2 స్పూన్ కారము అలాగే 1/2 స్పూన్ మిరియాల పౌడర్ తర్వాత రుచికి సరిపడా salt వేసుకొని మళ్ళీ ఇవన్నీ ఒకసారి కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి పిల్లలకైతే కారం కాకుండా ఓన్లీ మిరియాల పౌడర్ ని వేసి ఇవ్వండి పెద్దలైతే కారాన్ని యాడ్ చేసుకోండి మీరు తినే స్పైసీని బట్టి ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి 2 నిమిషాల తర్వాత మనకు ఎగ్ సేమియా అనేది చక్కగా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని చివరగా కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి ఇదంతా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి యమ్మీ యమ్మీగా వేడి వేడిగా సేమియా ఎగ్ రెడీ అయిపోయిందండి వేడివేడిగా ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు అంత బాగుంటుంది పిల్లలు ఏదైనా కావాలని అడిగినప్పుడు ఒకసారి ఇలా సేమియా తో ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో అలాగే మీ రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి థాంక్యూ ఫ్రెండ్స్